అంగారకుడిపై జీవన్ జాడలున్నాయా? గతం నుండి ఈ గ్రహంపై అనేక కథనాలు విశ్వం అంతటా హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఎన్నో అధ్యయనాల్లో వెలుగు చూసిన ఆధారాల కంటే బలమైన ఆధారాలు ఇప్పుడు లభ్యమయ్యాయా అంటే ఖచ్చితంగా అవునన్నట్టే కనిపిస్తోంది. అంగారకుడిపై జీవాన్వేషణకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపిన పర్సెవరెన్స్ రోవర్ తన తొలి టెస్ట్ డ్రైవ్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. గత నెల 18న అంగారక గ్రహంపై ల్యాండ్ అయిన ఈ రోవర్ అంగారకుడి ఉపరితలంపై 21.3 ఫీట్ల దూరాన్ని 33 నిమిషాల వ్యవధిలో ప్రయాణించింది. మొదట 4 మీటర్ల దూరం ముందుకు ప్రయాణించి ఆ తర్వాత 150 డిగ్రీల కోణంలో ఎడమవైపుకు తిరిగి 2.5 మీటర్లు ప్రయాణించినట్లు నాసా పేర్కొంది. ఇటీవలే 4 మీటర్ల దూరం ముందుకు ప్రయాణించి కుజుడి క్లియర్ ఫోటోలు రోవర్ భూమికి పంపించింది. అంతేకాదు, తొలిసారిగా రెడ్ ప్లానెట్పై వినిపిస్తున్న శబ్దాలను రికార్డ్ చేసి నాసాకు పంపింది. ఈ ఆడియో ద్వారా సైంటిస్టులు అక్కడ ఏ స్థాయిలో గాలులు వీస్తున్నాయనే విషయాన్ని అంచనా వేయనున్నారు. ఈ ఆడియోను ట్విట్టర్ వేదికగా నాసా షేర్ చేసింది. మైక్రోఫోన్లో రికార్డైన విభిన్న తీవ్రతలతో కూడిన శబ్దాల ద్వారా అక్కడ రాతి శిలలు ఉన్నట్లు భావిస్తోంది. మనిషి గుండె చప్పుడు టేజర్ స్ట్రైక్ సౌండ్స్ తరహాలో వినబడుతున్న ఈ శబ్దాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే శాస్త్రవేత్తలు మరిన్ని విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. గంటల శబ్దం, ఎవరో గుసగుసలాడుతున్నట్లుగా వినిపిస్తున్న ఈ శబ్దాలపై బయటి ప్రపంచంలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అక్కడ కూడా జీవరాశులు ఉన్నాయని, అవి వాళ్ల మాటల శబ్దాలై ఉంటాయని కొందరు భావిస్తున్నారు. అలాగే గంటల శబ్దాలు కూడా అందరిలోనూ అనేక ఊహాగానాలకు తావిస్తోంది. ఏది ఏమైనా, సృష్టి మూలాల వెతుకులాటలో ఒక్కో అడుగు ముందుకేస్తున్న భూలోక శాస్త్రవేత్తలు ఆ దిశలో భూమిలా జీవరాశులున్నట్లు భావిస్తున్న అంగారకుడి గుట్టు విప్పే అవకాశాలు ఇక ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.